1952 రాజస్థాన్లో కుర్రాడు పుట్టాడు. తల్లిదండ్రులు అతనికి రవీంద్ర కౌశిక్ అని పేరు పెట్టారు. చిన్నప్పటి నుండి అతనికి యాక్టర్ అవ్వాలని కోరిక. 20 ఏళ్ల వయసులో ఉత్తరప్రదేశ్లో ఒక నాటకం వేసే అవకాశం వచ్చింది. రవీంద్ర చాలా అందగాడు. ఆ నాటకం వేస్తున్నప్పుడు ఒక రా ఆఫీసర్ అతను చూశాడు. రవీంద్ర యాక్టింగ్, అతని వొకాబులరీ నచ్చి ఆఫీసర్ ఆశ్చర్యపోయాడు. రవీంద్రతో మాట్లాడి 1-2 ఇంటర్వ్యూల తర్వాత అతన్ని రా తరఫున గూఢచారిగా అతన్ని అపాయింట్ చేశాడు. అతనికి పంజాబీ, పాకిస్తానీ, ఉర్దూ నేర్పించి ముస్లింలా మార్చడం మొదలుపెట్టాడు. 23 ఏళ్ల వయసులో రవీంద్రకి నబీ అహ్మద్ షకీర్గా పేరు మార్చి సీక్రెట్గా పాకిస్తాన్లో వదిలేశాడు. రవీంద్ర అక్కడ ముస్లింలా పెరుగుతూ లా కాలేజీలో ఎల్ఎల్బి చేసి మెల్లగా పాకిస్తాన్ ఆర్మీలో మేజర్ జాబ్ సంపాదించాడు. అందరూ అతన్ని పాకిస్తానీ బాన్ ముస్లిం అనుకున్నారు. బేసిక్గా తను యాక్టర్ అవడం వల్ల అది కెరీర్కి ఎంతో హెల్ప్ అయింది. ఎవరికీ అనుమానం రాకుండా అమానత్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అక్కడి నుండి ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇండియాకి పంపించడం మొదలుపెట్టాడు. 1979 నుండి 1983 వరకు అతను పంపించిన ఇన్ఫర్మేషన్ ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్కి చాలా హెల్ప్ అయింది. రా ఏజెన్సీలో అతన్ని బ్లాక్ టైగర్ని పిలిచాడు. అయితే బ్లాక్ టైగర్ ఎక్కడ ఎవరో ఎక్కడ ఉంటాడో డిపార్ట్మెంట్లో కూడా చాలామందికి తెలియదు. అయితే ఒకరోజు రా ఏజెన్సీ ఏదో ఇంపార్టెంట్ విషయమే అతనికి టచ్లోకి వెళ్ళమని ఒక మనిషిని ఇండియా నుండి పాకిస్తాన్ పంపించారు. వాడేమో అంత స్ట్రాంగ్ మైండెడ్ కాదు. వాడు వెళ్ళగానే ఆయన్ని పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు పట్టుకుంటే కొట్టితే రవీంద్ర ఇండియన్ స్పై అన్న విషయం చెప్పేశాడు. ఇమ్మీడియట్గా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ రవీంద్రని అరెస్ట్ చేసి టార్చర్ చేయడం మొదలుపెట్టారు. సియల్ కోర్ట్ జైల్లో 2 ఏళ్ళు అతనికి నరకం చూపించారు. ఆ తర్వాత వేరే జైలుకి పంపించి అక్కడ 16 సంవత్సరాలు నానా హింసలు పెట్టారు. ఆ జైల్లో ఉన్నప్పుడు కొన్నేళ్ల తర్వాత ఇంటికి ఉత్తరం రాస్తే అప్పుడు తల్లిదండ్రులకు తెలిసింది కొడుకు గూఢచారిని. పాపం వాళ్ళు ఏడవడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. వాళ్ళ టార్చర్ తట్టుకోలేక ఒకరోజు ఆ జైల్లో చనిపోయాడు రవీంద్ర. స్పై జాబ్ అనేది అంత ఈజీ కాదు. దొరికితే వాళ్ళు చంపరు, జీవితాంతం టార్చర్ చేస్తారు. అతను మా గూఢచారి అని ఏ గవర్నమెంట్ చెప్పదు. ఒకవేళ పాకిస్తాన్ అడిగినా మా మనిషి కాదు, మాకు అలాంటి స్పైలు ఎవరూ లేరని ఇండియన్ గవర్నమెంట్ చెప్తుంది. కానీ వన్స్ వాళ్ళ జైల్లో ఇరుక్కున్నాక గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు. అలాగే రవీంద్ర కుటుంబాన్ని కూడా ఎవరు పట్టించుకోలేదు. ఎంతమంది ఇలాంటి స్పైలు మన దేశం కోసం పనిచేస్తున్నారు? యూనిఫామ్లో ఉన్నవాడిని గవర్నమెంట్ ఆనర్ చేస్తుంది. యూనిఫామ్తో చనిపోతే ఒక అవార్డు ఇవ్వగలదు, మెడల్ ఇవ్వగలదు. కానీ యూనిఫామ్ లేకుండా దేశం కోసం పనిచేసే ఇలాంటి హీరోలకి చివరికి ఏమీ మిగలదు. మిషన్ సక్సెస్ అయ్యి పాకిస్తాన్ నుండి బతికొస్తే వాడిని హక్ చేసుకోగలం, కానీ దొరికిపోతే అంతే. డబ్బు ఆశించకుండా అన్నీ వదులుకొని ప్రాణాలు పక్కన పెట్టి వేరే దేశంలో స్పైగా బతకటం మామూలు విషయం కాదు. ఇలా ఎంతోమంది ఉన్నారు. హ్యాట్స్ ఆఫ్ టు దోస్ పీపుల్. సెల్యూట్.